వ్యక్తి మనిషి పొందగలిగిన ఒక మహత్తర వరం. ఆ వరాన్ని పొందే రోజు కోసం సంవత్సరం అంతా ఎదురు చూడడం వింతే కాదు, అసహజం కూడా. అయితే వీటన్నింటినీ కాదని కొత్త దారి ఎంచుకున్నాడు ఓ యువకుడు. అల్పత్వానికి మరో పేరైన ఆధునిక ప్రేమ భావన కన్నా దేశ ప్రేమ గొప్పదని నిరూపించాడు. ఏపీజే అబ్దుల్ కలాం తన ఆదర్శమని ప్రకటించాడు. దేశంపై భక్తి, బాధ్యత, ప్రేమ అందరికీ ఉండేలా వినూత్న కార్యక్రమాలతో యువతకు సాధారణంగా ఎవరికైనా యవ్వనంలో ప్రేమ అనేది అమ్మాయిల మీదో లేక డబ్బు మీదో లేక సినిమా యాక్టర్ల మీదో ఉంటుంది. అసలు ఇదేనా ప్రేమంటే? అయితే ఈ యువకుడు దేశంపై, దేశ సేవ కోసం కృషి చేసిన వారిని ఆదర్శంగా తీసుకున్నాడు. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన అబ్దుల్ కలాం అంటే ఎల్లమాలిన ప్రేమ ఇతనికి. భారతదేశమంటే పిచ్చి ప్రేమ. అది ఎంతలా అంటే కలాం పేరును తన పేరు చివరన చేర్చుకుని పిలిపించుకునేంత. కలాం స్ఫూర్తితో సమాజంలో తన వల్ల కొంతైనా మార్పు కలిగించాలన్న దృక్పథంతో ముందుకు సాగుతున్నాడు. దేశంపై భక్తి, బాధ్యత, ప్రేమ అందరికీ ఉండాలనేలా వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాడు. ఖమ్మం పట్టణానికి చెందిన విజయ్ కలాం ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. కష్టకాలంలోనూ ఆదర్శంగా ఉండాలనే తపన ఉన్నవాడు. కలాం బాటలో తన వంతుగా ఏదైనా చెయ్యాలన్న తపనతో స్నేహితుల సహకారంతో ఓ కొత్త ఆలోచన చేశాడు. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పాడు. సరిగ్గా ఈ సమయంలోనే అక్టోబర్లో జరిగిన ముష్కరుల దాడిలో 22 మంది సైనికులు మృత్యువాత పడడం విజయ్ను కలచివేసింది. అప్పుడే దేశం కోసం తన వంతు బాధ్యతగా ఏదైనా చెయ్యాలని ప్రతినబూనాడు. అక్టోబర్లో అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరణించిన వీర సైనికులను స్మరిస్తూ దేశ రాజధానిలో 2020 చదరపు అడుగుల అతిపెద్ద జాతీయ జెండాను రెపరెపలాడేలా చేసి దేశభక్తిని యువతలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో దేశభక్తిని పెంపొందించే ప్రదర్శనలు నిర్వహించాడు. గత సంవత్సరం హైదరాబాద్లో ప్రపంచంలోనే అతిపెద్ద భారత జాతీయ జెండాను ప్రదర్శించి ప్రపంచ రికార్డుల్లో చోటు సంపాదించాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ను సొంతం చేసుకున్నాడు. వీటితో పాటు పుడమి గొప్పతనం తెలిసేలా ధరణి దీక్షా కార్యక్రమం చేపట్టాడు. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కలలుగన్న అభివృద్ధి భారత్ను నిర్మించడంలో అవసరమైనటువంటి యువశక్తిని తయారు చేస్తున్నాము. ఏదైతే విజన్ 2020 కల్లా భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుందని ఆ మహానుభావుడు కలలుగన్నాడు. అందుకు అనుగుణంగా ఆయన విజన్ 2020ని నిర్మించాడు. దానిని ముందుకు తీసుకుపోవటమే మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక విజయ్ కలాం చేస్తున్న కార్యక్రమాలకు ముగ్ధులైన పద్మశ్రీ వనజీవి రామయ్య, మాజీ సిబిఐ అధికారి జేడి లక్ష్మీనారాయణ స్వచ్ఛంద సంస్థకు అడ్వైజర్లుగా చేరారు. విజయ్ కలాం చేసే ప్రతి కార్యక్రమానికి సూచనలు చేస్తూ, సలహాలు ఇస్తూ ప్రోత్సాహకంగా మారారు. అటు సమాజ సేవలోనూ తన వంతు పాత్ర పోషిస్తూ 6 గ్రామాలను దత్తత తీసుకుని తమ వైబ్రెంట్ ఆఫ్ కలాం పేరుతో నిరక్షరాస్యతను రూపుమాపేలా తన వంతు కృషి చేస్తున్నాడు విజయ్ కలాం. ఇక గత ఫిబ్రవరి 14 ఏకంగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో 104 మీటర్ల జాతీయ పతాకాన్ని, 104 శాటిలైట్ నమూనాలను, 20 అడుగుల రాకెట్ను ప్రదర్శించి దేశ ఖ్యాతిని పెంచిన ఇస్రోకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి కలాం కలలు కన్న అత్యుత్తమ భారత్ను సాధించడమే లక్ష్యంగా విజయ్ కలాం తన వంతు బాధ్యతగా నడుచుకుంటూ నిరంతరం దేశ ప్రగతికై ఆలోచనలు చేస్తున్నాడు. యువతను చైతన్యపరుస్తూ దేశం మీద ప్రేమతో, సేవా గుణంతో ముందుకు పయనిస్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్ విజయ్ కలాంజీ. సో ఆ విశిష్ట వ్యక్తి ఇప్పుడు మనతో ఉన్నారు. ఎవరైతే
వైబ్రెన్స్ ఆఫ్ కలాం స్థాపించినటువంటి విజయ కలాం గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో మీకు దేశం అంటే అమితమైన భక్తి, కలాం గారంటే చాలా స్ఫూర్తి. ఎవరైనా ఒక వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకున్నప్పుడు అది మన వరకే, అంటే అది సాధించడానికి చాలా టైం పడుతుంది. బట్ కలాం ఆశయాలను యువత గుర్తించే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అసలు ఇలా చేయాలని ఎందుకు అనిపించి ఎప్పుడు స్టార్ట్ చేశారు? అక్టోబర్ 2015 రోజు నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన నన్ను విజయ కలాంగా మార్చింది. ఆ మహానుభావుడు కలాం గారు కలలుగన్న ఈ దేశ అభివృద్ధిని సాధించాలంటే అందుకు యువతే ప్రధాన కారణం అని చెప్పేసి ఆ మహానుభావుడు చెప్పడం జరిగింది. ఒకవైపు అది సాధించాలంటే కలాం గారు కూడా ఒక మాట చెప్పారు, నేడు భారత యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య యువతకి సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం, సరైనటువంటి దిశానిర్దేశం లేకపోవడం అని చెప్పేసి ఆ మహానుభావుడు ఒక మాట చెప్పడం జరిగింది. దానినే ప్రధాన అంశంగా చేసుకొని ఈ వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి యువతలో దేశభక్తిని పెంపొందిస్తూ దేశ ప్రగతిలో భాగస్వామ్యం అయ్యేటట్లుగా కార్యక్రమాలు రూపొందిస్తూ ముందుకు సాగుతున్నా. దీనికి ఆ కలాం గారే స్ఫూర్తి. ఓకే, అంటే గొప్ప వ్యక్తులను చూసినప్పుడు అరే ఆయనలా ఉండాలి, ఆయన చేసిన మనం పాటించాలి అని ఒక థాట్ వస్తుంది. బట్ అది ఇంప్లిమెంట్ చేయడానికి యువతకి సరైన మార్గదర్శనం ఉండదు. మిమ్మల్ని అంతగా ప్రభావితం చేసిన అంశం ఏంటి? నా జీవితంలో నేను ఒక్కసారి కూడా కలాం గారిని నా కంటితో చూడలేదు. అది నా జీవితానికి పెద్ద లోటని ఫీల్ అవుతూ ఉంటా ఎప్పుడు. కానీ ఆ సంఘటన బహుశా నాకే జరిగి ఉండవచ్చు. అప్పటి నుంచే నేను విజయ కలాంగా ఒక రకమైన ఫీలింగ్తో దేశం పట్ల ప్రేమని ఆ మహానుభావుడు చూపించిన దాంట్లో 1% అయినా చూపించాలనే తాపత్రయంతో ముందుకు సాగటం జరుగుతుంది. అందుకోసమే నాతో పాటు ఉన్న నా సహచరులందరూ కూడా వాళ్ళలో కొద్ది కొద్దిగా దేశం పట్ల ప్రేమని, జాతీయత భావాలు కలిగేటట్లుగా ప్రేరేపిస్తూ ఒక సమూహంగా మేము ముందుకెళ్తున్నాం. దీనికోసమనే ఒక కలాం గారి యొక్క విజన్ ముందు తీసుకుపోయేటట్లుగా కలామిజం అనే ఒక సూత్రాన్ని కూడా సూత్రీకరించడం జరిగింది. అందరూ చాలా ఇజాలు ఉన్నాయి, కానీ దీనికంటూ ఒక స్పష్టమైనటువంటి సూత్రం అన్నట్టు, నేషనలిజం ప్లస్ పేట్రియటిజం ఇజ్ ఈక్వల్ కలామిజం. అంటే ప్రతి ఒక్కరు కూడా నేను ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశ వ్యక్తిగా ఒక భారతీయుడిగా ముందు గర్వించాలనేది, ఆ వ్యక్తి కలిగి ఉండాలనేది నేషనలిజం ద్వారా ఉంటుంది. పుట్టినందుకు ఈ దేశానికి ఏదో ఒక సేవ చేయాలి కాబట్టి దేశభక్తిని ప్రదర్శించడం పేట్రియటిజం ద్వారా. ఈ రెండు మిక్స్ అయితే కలామిజాన్ని మనం ముందుకు తీసుకోవటం అన్నట్టుకి వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేయటం, దీని ద్వారా ఈ దేశ అభివృద్ధికి అందరిని కూడా భాగస్వామ్యం చేయాలనేది ఈ సూత్రం ద్వారా ముందుకెళ్తున్నాం. ఓకే, కలామిజం ద్వారా ఎటువంటి కార్యక్రమాలు మీరు యువతకి చేరువ చేస్తున్నారు? మేము మొదటగా ఈ దేశానికి ఎవరైతే దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం అవుతారో, ఈ దేశ సైనికులు, రక్షకులు వారే నిజమైన దేశభక్తులు. వారి యొక్క త్యాగాలని, వారి యొక్క వినలేని త్యాగాలు, వాళ్ళ జీవితాలు కూడా పణంగా పెట్టి దేశ రక్షణలో ఉన్నారు కాబట్టి ముందు వారిని గుర్తించాలి, వారికి ఘనమైన నివాళులర్పించాలనే ఉద్దేశంతో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ పతాకాన్ని తయారు చేసి ఆ మహానుభావులకి నివాళులర్పించే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా చేయడం జరిగింది. 2020 మొత్తం, అంటే విజన్ 2020 సింబాలిక్గా 20,200 చదరపు అడుగులు, ప్రపంచంలోనే అతిపెద్దది. దాంతో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సెంట్రల్ మినిస్టర్ గారు మహేంద్రనాథ్ పాండేజీ గారు దానికి చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆ కార్యక్రమాన్ని మేము అక్కడ చేయడం జరిగింది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కలాం గారు ఏదైతే ఐఐఎం షిల్లాంగ్లో క్రియేటింగ్ ఏ లివబుల్ ప్లానెట్ ఎర్త్ అనే అంశాన్ని మాట్లాడుతూ చనిపోయారో, దానిని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అన్ని దేశాల జాతీయ పతాకాలతో ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్ నేర్పించాం మేము. ఓకే, అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అని. అంటే అన్ని దేశాలలో కూడా కలాం గారి యొక్క విజన్ని పాటించాలి, ఆ విజన్ని ముందుకు తీసుకెళ్ళాలి, క్రియేటింగ్ ఏ లివబుల్ ప్లానెట్ ఎర్త్ కోసం మీరు కృషి చేయాలనే శ్లోకాన్ని ఆ రోజు మేము అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఏదైతే భూమిని కాపాడాలని ఒక సదుద్దేశంతో కాన్సెప్ట్, అంటే
పర్యావరణ దినోత్సవంలో జూన్ 5th రోజు కూడా మీరు ఒక ప్రయోగం చేయడం జరిగింది. అది చేయాలని ఎందుకు అనిపించింది? దానికి స్ఫూర్తి ఎవరు? దానికి కలాం గారే. కలాం గారు సైంటిస్ట్గా ఉన్నప్పుడు ఒక ప్రయోగం రేపు జరుగుతుందనగా మరత్ కంచాలో మంటి ఒరిస్సా బార్డర్లో ఉంటుంది ఒక దీవిలో ఒకే రోజు 100,000 మొక్కల్ని నాటారు ఆ మహానుభావుడు. అంటే పర్యావరణం పట్ల కలాం గారు చూపించిన విధానాన్ని కూడా మా ఆర్గనైజేషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ దగ్గర నుంచి ఖమ్మం వరకు దాదాపు వారం రోజుల పాటు 300 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసాం మేము. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలనే ఉద్దేశంతో నేను 6 రోజులు 300 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ 100,000 మందిని ప్రభావితం చేసే విధంగా కరపత్రాలు పంచుకుంటూ వాళ్ళలో మొబిలైజ్ చేసుకుంటూ ఖమ్మం వెళ్ళాం. ఆ రోజు జూన్ 5th రోజు ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ధరణి దీక్షను చేసాం. ఇంతవరకు ప్రపంచంలో మరి దాన్ని ఒక స్ఫూర్తిగా ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో చేసే ఎవరు చేయని విధంగా చేయాలనే ఉద్దేశంతో అది కూడా ఎందుకు చేస్తామంటే మేము గొప్ప గొప్ప కార్యక్రమాలు కూడా కలాం గారు అన్నారు ఏదైనా చిన్న లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం కూడా ఒక క్రైమ్ అని చెప్పేసి కాబట్టి ఏది చేసినా ఆయనకి నివాళులర్పించేటట్టుగా గొప్పగా ఉండాలనే తాపత్రయపడుతూ చేస్తామన్నట్టు. అందులో భాగంగానే ఆ రోజు ధరణి దీక్ష ఇక్కడ వరకు టోటల్ బాడీ మొత్తం భూమిలో ఉంటూ తల మాత్రమే బయట ఉంటూ ధరణి దీక్షని భూమిని కాపాడుకుందామని ఒక స్లోగన్తో చేయడం జరిగింది. ఓకే, సో మీరు ఏదైనా అనుకున్నప్పుడు అది ముందుకు వెళ్ళాలన్నా కూడా ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. మీకు ఎవరు సపోర్ట్గా నిలిచారు? అలాగే మీరు చాలామంది విద్యా వాలంటీర్లు కూడా వాళ్ళకు ఒక స్ఫూర్తి నింపుతూ కూడా వాళ్ళని కూడా మీ బాటలోకి తీసుకొచ్చారు. మీకు సపోర్ట్ ఎవరంటారు? కనిపించని అజ్ఞాత శక్తి కలాం గారే. ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసేటప్పుడు కూడా 1,000 రూపాయలు కూడా నా చేతిలో లేని కార్యక్రమం అంటే లేని పరిస్థితుల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ 50,000 రూపాయలతో కార్యక్రమాలు చేయటం అంటే నన్ను నమ్మి ఇతను దేశం కోసం పనిచేస్తున్నాడు, కలాం గారి యొక్క విజన్ ముందు తీసుకుపోతున్నాడు అని చెప్పేసి నా మిత్రులు నా వెన్నంటి ఉండి ప్రతి కార్యక్రమానికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని ముందు తీసుకెళ్తున్నాం. ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ కాలేజీ అని ఖమ్మంలో ఒక డిగ్రీ కాలేజీ, ఓల్డ్ స్టూడెంట్స్ దీంట్లో క్రియాశీలక పాత్ర. వాళ్ళందరం కలిసి ప్రతి కార్యక్రమం అప్పుడు ముందు మాట్లాడుకోవడం, తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఉంటామన్నట్టు. ప్రతి కార్యక్రమం కూడా టీం వర్క్, కలాం గారే దానికి స్ఫూర్తి. ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్లో కూడా ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఎప్పుడైనా ఒక వ్యక్తిగా నువ్వు ముందుకు పోవాలి, నీ పేరు రావాలి అని కనుక నువ్వు కార్యక్రమం చేస్తే అది ఫెయిల్ అయ్యింది. ఎప్పుడైతే నువ్వు టీం వర్క్గా ముందుకెళ్తావో సక్సెస్ అవుతుంది, అది కూడా దేశ ప్రగతికి ఉపయోగపడదంగా ఉంటుందని చెప్పేసి మహానుభావుడు అన్న మాటనే టీం వర్క్గా మేము ముందుకెళ్తాం ఎప్పుడైనా సరే. ఆ రోజు ఒక్క అంటే 1,000 రూపాయలు లేని పరిస్థితుల్లో నుంచి అంత టీం వర్క్ తల కొంత వేసుకోవటమే ఈరోజు చాలా కార్యక్రమాలు చేయటం స్టార్ట్ చేసాము. ఓకే, మరి వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థని ఎప్పుడు స్థాపించారు? ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? అంటే అన్ని దేశానికి సంబంధించినవే చేస్తున్నారు, సో సిచ్యువేషన్ బట్టి. ఎక్కువ యువతని ఇన్స్పిరేషన్, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నాం అన్నట్లు. 2016 జూన్ 2nd దీన్ని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అప్పటి నుంచి వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 2,700 మంది వాలంటీర్లు, హైలీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తారు. ఎక్కడ కార్యక్రమం ఉన్నా 1 రూపాయి ఆశించకుండా కలాం గారి మీద దేశం మీద ప్రేమతోనే వచ్చి స్వచ్ఛందంగా పనిచేసి వెళ్ళిపోతారు అన్నట్టు. గ్రాండ్ సక్సెస్ చేసే కార్యక్రమాన్ని వెళ్తారు. దాదాపు 70 మంది ప్రొఫెసర్లు వాళ్ళ యొక్క వాల్యుబుల్ సూచనల సలహాలు అందిస్తున్నారు. దాదాపు 48 యూనివర్సిటీస్లో ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీస్లో మా టీం మెంబర్స్ ఉన్నారు. దాదాపు 12 దేశాలలో మా ప్రతినిధులు ఉన్నారు. ఒక 5 డే ఒక కలాం గారి యొక్క ఒక మంచి రోజులు దీన్ని ప్రపంచానికి కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో వెయిట్ చేసి అది విజన్ 2020లో అని చెప్పేసి కార్యక్రమం రూపొందించడానికి ప్రణాళికలు చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మామూలుగా మీరు ఏ పని చేసినా అందులో విద్యార్థులు ఒక భాగం అవుతున్నారు. అండ్ ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే చదువుకున్న వాళ్ళు కానివ్వండి, చదువుకున్న ప్రతి ఒక్క యువత కూడా పెడదారి పడుతున్నారు. అలాంటి యువతకి అంటే మార్పు గురించి చెప్పాలంటే, దేశ రక్షణ గురించి చెప్పాలన్నా, దేశం పట్ల ప్రేమ గురించి చెప్పాలన్నా మీరు ఏం చెప్తారు? అక్టోబర్ 15, 2015లో నా జీవితంలో జరిగిన సంఘటన ఇంతకుముందు చెప్పినప్పుడు, అప్పటి నుంచి జూన్ 2nd వరకు 2016 వరకు దేశం మొత్తం చాలా తిరిగా నేను చాలామందిని కలవటం జరిగింది. అందరినీ కలుస్తున్నప్పుడు కొన్ని పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటున్నప్పుడు అసలు ఎవరితో ఎలా మెలగాలి,
ఎట్లా దీన్ని ముందుకు తీసుకోవాలని నేను చాలామందిని కలిసి కొంత గైడ్లైన్స్ తీసుకున్న క్రమంలో నాకు అనిపించింది, వాళ్ళు ఎవరైనా సరే వారు ఎటువంటి దురలవాట్లు ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నా ఒక దేశభక్తి విషయానికి వచ్చేసరికి వాళ్ళలో ఎక్కడ లేని దేశభక్తి ప్రతి ఒక్కరిలో కూడా కనిపించడం జరిగింది. అది చాలా వండర్ అనిపించింది. అంటే ఇతను మార్చడానికైనా లేకపోతే ఈ దేశ అభివృద్ధిలో ఇతను భాగస్వామ్యం చేయడానికైనా దేశభక్తిని మించింది ఏదీ లేదనేది నా యొక్క రిపోర్ట్లో అంటే నేను తిరిగిన వాటిలలో నాకు అయింది. కాబట్టి దీన్నే మనం ప్రధానంగా చేసుకొని ముందుకెళ్ళాలనే దాని మీదే ప్రతి దాంట్లో దేశభక్తిని జోడిస్తూ ఉంటాం. అది ఇన్స్పిరేషన్ కార్యక్రమం అయినా, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం అయినా, అవేర్నెస్ ప్రోగ్రామ్ అయినా, ఏదైనా సరే దేశభక్తిని మిళితం చేస్తే తప్ప యువత ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు, దేశాభివృద్ధికి కారణం కాదనేది. అందువల్ల వాళ్ళ ముందు దేశభక్తిని ముందు పెట్టి విద్యార్థులను దాంట్లో భాగం చేస్తున్నారు. ఓకే, ఇంతమంది విద్యార్థులతో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళలో మీ గమనించిన ఆసక్తికరమైన విషయం ఏమైనా ఉందా? ఇంతకుముందు చెప్పినట్లు కలాం గారు అది స్పష్టంగా తన జీవిత చరిత్రలో రాశారు. భారత యువతలో ముఖ్యంగా చూసింది ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్తో పాటు సెల్ఫ్ డెవలప్మెంట్ ఎక్కువ కావాలని కోరుకోవటం ప్రధానంగా చూస్తున్నాం. అంటే నన్ను నేను నిరూపించుకోవాలి, నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, కానీ సరైన దిశానిర్దేశం సరైన ప్రణాళిక లేకుండా పోతుంది. అంటే ఒక టీం వర్క్ చేస్తే ముందుకెళ్తాము, టీం వర్క్ చేస్తే రిజల్ట్ వస్తాం, అందరం డెవలప్ అవుతాం, పేరు వస్తుంది అనే సింపుల్ థింగ్ని మిస్ అవుతున్నారు. దీన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎక్కడైనా ఏదైనా నా దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వచ్చినా వాళ్ళని ఒక టీంలాగా చేయటం, గైడ్లైన్ చేయటం, వాళ్ళకు ఒక పని చెప్పడం, అట్లా వాళ్ళు ఇప్పుడు ఈరోజు అవుతున్నారు. దీన్ని ఖచ్చితంగా సక్సెస్ చేసే విధంగా చాలా టీం వర్క్ను ముందు తీసుకోవడం కోసం ప్రణాళిక రూపొందిస్తారు. ఓకే, మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ చుట్టూ ఎవరు లేరు, మీరు ఒక్కరే స్టార్ట్ చేశారు. దట్టు ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి కలామిజాన్ని దేశ ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. మీ ఊళ్ళో వాళ్ళు కానివ్వండి, మీ స్నేహితులు కానీ సపోర్ట్ ఎలా ఉంది ఇప్పుడు? ఫస్ట్ 6 నెలలు అనేక అవమానాలు, చేస్తాడా చేయడా నిలబడతాడా ఇదేదో తాత్కాలికం కోసం ఏర్పాటు చేసిందనే చాలా అవమానాలు బాధలు పడటం కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు అంత ఆయన పేరుతో పిలిపించుకునేంత అర్హత నాకైతే లేదు, కానీ చాలామంది కలాం గారు, కలాం గారు, ఖమ్మం కలాం గారు, ఇలా కలాం గారు విజన్ ముందు తీసుకుపోయే వ్యక్తి అని కొంత మాట్లాడుతున్నప్పుడు కొంత ఉద్విగ్ధంగా, కానీ అంత అర్హత లేదు కదా నాకు, ఇంకా నన్ను నేను నిరూపించుకోవాలి అనే తాపత్రయంతో వర్క్ చేస్తూ ఉంటాను. ఓకే, మరి పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు రైట్ నౌ? అంటే కలాం గారు ప్రతి యువతకి స్ఫూర్తి, ఆయన ఒక మంచి సైంటిస్ట్, ఆయన చెప్పే స్పీచ్ కానీ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషను. అండ్ కలాం గారి గురించి మీ తల్లిదండ్రులకు తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు, బట్ ఆయన గురించి చెప్పినప్పుడు, మీరు ఇలా బాటలో వెళ్తానన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? నా కుటుంబం నాకు 100% సపోర్ట్ ఉంది. ఫస్ట్ నుంచి కూడా నేను ఏది చేసిన అంటే ఫస్ట్ నుంచి దేశభక్తి భావాలు, సమాజాన్ని సేవ చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తూ ఉంటాను. కాబట్టి అతను ఏది చేసినా మంచిగా చేస్తాడనే ఒక బలమైన నమ్మకం నా కుటుంబ సభ్యులకి, నా తల్లిదండ్రులకు ఉంది. దాన్ని ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు. అందుకనే నేను ముందుకెళ్ళగలుగుతున్నా. ఓకే, మీరు ఎన్నో కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినా ఎవరిదో ఒకరి ప్రోత్సాహం ఉండాలి. మీరు చేసినటువంటి కార్యక్రమాల్లో చాలామంది ప్రముఖులు కూడా పాల్గొన్నారు, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? వాళ్ళు వచ్చి మీకు ఒక ఇన్స్పిరేషన్గా అంటే వాళ్ళ నుంచి మీరు ఏం తీసుకున్నారు? ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ఏదో ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద భారత జాతీయ పతాకాన్ని మేము తయారు చేసాం, ఎక్కడా లేదు ప్రపంచంలో భారతీయులు, అది గర్వంగా ఫీల్ అవుతాం. అది భారతీయులు అందరూ తయారు చేశారని కూడా మేము సగౌరవంగా చెప్తాం. అది మే 10th అంటే ఈ జనరేషన్కి కూడా మన భారతదేశ చరిత్ర తెలియాలి, గొప్ప గొప్ప సంఘటనలను మళ్ళీ గుర్తు చేయాలనే ఉద్దేశంతో సిపాయిల తిరుగుబాటు అంటే మన స్వాతంత్ర సంగ్రామానికి మొదటి స్వాతంత్ర సంగ్రామం దినోత్సవం అన్నట్టు సిపాయిల తిరుగుబాటు 1857 తిరుగుబాటు సందర్భంగా మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగిన రోజు దాన్ని మనం అందరం మళ్ళీ గుర్తు చేసుకోవాలి, యువతలో స్ఫూర్తి నింపాలనే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో ప్రపంచంలోనే అతిపెద్ద భారత జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశాడు. అంటే ఆ సిచ్యువేషన్కి ఉన్న బలం ప్రపంచంలో అతిపెద్ద భారత జాతీయ పతాకం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంగీకరించారు, కార్యక్రమానికి వచ్చారు. వేల మంది సమక్షంలో ఆ కార్యక్రమాన్ని దేశభక్తిని పెంపొందించే విధంగా చేయడం జరిగింది. ఓకే, అలాగే ఇస్రో ఒకేసారి 104 సాటిలైట్స్ని ఒకే రాకెట్ ద్వారా పంపించింది, దానికి సంబంధించి కూడా మీరు జాతీయ పతాకాల మీద ఇస్రో ఏవైతే 104 సాటిలైట్ పంపించిందో దాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది, అది చేయాలని ఎందుకు అనిపించింది? కలాం గారు రాకెట్ కోసం కొన్ని తన జీవితాన్ని మొత్తాన్ని
త్యాగం చేస్తూ దేశం కోసం రాకెట్ తయారీలో నిమగ్నమైనప్పుడు కొంతమంది విలేకరులు మీకులాగే అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పారు, మీరందరూ ఒక రాకెట్ని ఒక ఆయుధంలాగే ఇతర దేశాల మీద సంధించి ఒక ఆయుధంలాగా ఒక మిస్సైల్ లాగా చూస్తున్నారు, కానీ దాంట్లో మన దేశ ప్రగతి కనిపిస్తుంది, ఆ దాన్ని చూడండి అని చెప్పేసి కలాం గారు చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఒకే రాకెట్ మీద ప్రపంచ దేశాలకి దేనికి ఊహ కందని ఒకే గొప్ప ఘటన మన ఇస్రో మన భారతదేశం ఒకే పిఎస్ఎల్వి రాకెట్ మీద 104 శాటిలైట్స్ని అంతరిక్షంలో పంపిస్తుందంటే అంత గొప్ప కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలకి ముఖ్యంగా భారతీయులందరూ కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఎగ్జాక్ట్లీ పిఎస్ఎల్వి రాకెట్లు ఎలా ఉంటుందో దాన్ని తయారు చేసాం. అలా 20 అడుగులతో 104 మీటర్ల పొడవైన జాతీయ పతాకం 104 శాటిలైట్స్ నమూనాతో కార్యక్రమం వేల మంది విద్యార్థులు దానికి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నుంచి కూడా సైంటిస్ట్ ప్రొఫెసర్ సుబ్బారావు గారు కూడా వచ్చారు. నావిగేషన్ సైంటిస్ట్ ఆయన అప్రిషియేషన్ చేసేటప్పుడు కూడా జరిగింది. ఇస్రో నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇస్రోలో చాలా మంది సైంటిస్టులు కూడా ఆ కార్యక్రమం చూసిన తర్వాత దేశం మొత్తం కూడా చాలా కార్యక్రమాలు జరిగినాయి, కానీ ఇంత వినూత్నమైన కార్యక్రమం ఇంత గొప్ప కార్యక్రమం వైబ్రెంట్ సబ్ కలాం చేసింది, కలాం గారు జీల్ మీలో ఉండబట్టే రాకెట్ కాబట్టి మీరు ఇంత మంచి కార్యక్రమం చేశారని చెప్పేసి కూడా ఇస్రో సైంటిస్ట్ నుంచి అభినందనలు తెలియజేస్తే అసలు మేము వాళ్ళకు తెలియజేయాలి దేశానికి ఎంత సేవ చేస్తున్నారని, కానీ స్ఫూర్తిని మీరు చాటారని చెప్పేసి వాళ్ళు చెప్పిన వాళ్ళు అభినందించడం నిజంగా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఓకే, సో ఒక వ్యక్తి తను బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి అనుకుంటారు, దానికోసం కృషి చేస్తారు, ఇవన్నీ ఎదుటి వాళ్ళకి ఏం చేయకుండా హాని చేయకుండా తన పరిధిలో తాను ఉంటూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు అనంటే మీరు వ్యక్తిగత జీవితాన్ని ఒక పక్క ఫ్యామిలీతో గడుపుతూనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు, మీకు టైం మేనేజ్మెంట్ అనేది ఎలా సరిపోతుంది? అంటే కొంతమంది నేను అంటే కౌన్సిలింగ్ ద్వారా సైకలాజికల్గా మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు మార్చిన సంఘటన మీ ముందు చెప్తున్నాను. అంటే మంచి కార్యక్రమాలు చేయాలనేది కొంతమంది నేను చూస్తున్నా, నేను వాళ్ళ బర్త్డే రోజు, వాళ్ళ పెళ్లి రోజు, ఇంకేదైనా అకేషన్ ఉన్నప్పుడు అన్నదానాలు చేయటం, మొక్కలు పంపిణీ చేయటం, ఇంకెలాంటివి చేయటం చూస్తున్నాం, కానీ వీటిని మేము దైనందిన కార్యక్రమంలో ఒక భాగం చేసుకున్నాం. రోజు ప్రతిరోజు ప్రతిరోజు ఎక్కడ అనాథాశ్రమం కనిపిస్తే వెళ్ళిపోతాం, ఎక్కడ మొక్కలు నాకటే పంపిణీ కార్యక్రమం అంటే వెళ్ళిపోతాం. ఇక అది ఒక దైనందిన కార్యక్రమం, భూమికి హాని కలిగించిన కార్యక్రమాలు, పర్యావరణానికి నష్టం కలిగించిన కార్యక్రమాలు మా దైనందిన కార్యక్రమంలో ఉండాలని చెప్పేసి మా టీం అంతా ఫాలో అవుతూ మేము ఎక్కడికి వెళ్ళినా ఇదే స్ప్రెడ్ చేస్తాం అన్నట్లు. ఓకే, సో అందువల్ల మాకు టైం దొరుకుతుంది, దానికోసం సపరేట్ టైం మేము సూట్ చేసుకోం, జీవన శైలిలోనే అది ఒక భాగం లాగా అయిపోయింది, అది కలాం గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఓకే, ఒకరోజు ఏదో ఒక రోజు అక్కడ చెయ్యాలి అని టార్గెట్ పెట్టుకోకుండా ఏ రోజు అనేది అప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు అన్నమాట. ఓకే, సో మీ ఈ వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ద్వారా ఫ్యూచర్లో ఇంక ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? కలాం గారి యొక్క విజన్ని ఆవిష్కరించే గొప్ప నూతన ఆవిష్కరణ ఒకటి మా ప్రాజెక్ట్ అసలు అది కలాం రిట్రీట్ అని, దానికోసమే ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మా ప్రయాణం కొనసాగిస్తున్నాము. ఇప్పటికీ 32 నెలలు మా ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి 3 లక్షల మందిని ప్రత్యక్షంగా కలిసాం ఇప్పటి వరకు. వాళ్ళలో 10 మంది ఇన్స్పైర్ అయ్యి ఒక కలాం గారు అయినా తయారు కాకపోతారా, ఈ దేశానికి ఉపయోగపడే విధంగా ఈ దేశ అభివృద్ధికి ఉపయోగపడపోతారా అనేది మా తాపత్రయం, అందుకోసమనే ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంకా కలాం గారి యొక్క కళలు కన్న ప్రాజెక్ట్ అది, ప్రపంచ దేశాలకి ఒక సెంటర్ ఆఫ్ అది ఉంటుంది, అక్కడ నుంచే కలాం గారి యొక్క విజన్ ముందు తీసుకునేటట్లుగా మేము కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పేసి దాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం. మేబీ 1 ఇయర్లో దాన్ని మేము ప్రారంభించబోతున్నామని కూడా ఆశపడుతున్నాం. ఓకే అండి, సో ఈరోజు ఈ రోజుని భారత్ టుడే ప్రేమ్ దివాస్గా చేసి మీలాంటి వాళ్ళందరినీ సత్కరిస్తూ ఉంటారు. ఎనివేస్, ఈ సందర్భంగా యువతలో దేశభక్తిని పెంపొందించే విధంగా యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ అండి? ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉందండి యువతలో, వారు సరైన దానిలో వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించలేకపోవటమే ఈరోజు యువత కొద్దిగా వెనకబడటానికి కారణం, దేశ అభివృద్ధిలో వాళ్ళు పాల్గొనకపోవడానికి కారణం అవుతుంది. ముఖ్యంగా మీరు ఇప్పుడు ఈరు ప్రేమ్ దివాస్ ఈరోజు ఆ కార్యక్రమం నిర్వహించడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ భారత్ టుడే వారికి, ముఖ్యంగా యాజమాన్యానికి. ఈ సందర్భంగా యువతకి సందేశం అంటే అనకూడదులే కానీ దేశభక్తిని పెంపొందించుకోవటమే ఈ దేశ అంటే ప్రేమ్ దివాస్ యొక్క అసలైన నిర్వచనం అని నేను అంటా. ఎట్లా అంటే పెద్దలు మహానుభావులు చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు.
అంటే దేశాన్ని ప్రేమిస్తే ఆటోమేటిక్గా దేశంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించినట్లే మనం. కొత్తగా ఒక్కళ్ళని ఒక్కళ్ళని ఇండివిజువల్గా ప్రేమించాల్సిన అవసరం. దాంట్లో తల్లి ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, భరతమాత కూడా ఉండొచ్చు అందులో. కాబట్టి మనం దేశాన్ని ప్రేమిస్తే, దేశ అభివృద్ధి అంటే అది అది అందరికీ ప్రేమను పంచిన వాళ్ళే అవుతాం, అది స్వచ్ఛంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి మీ గురించి చాలా విషయాలు చెప్పారు. మీరు ఏదైతే కలాం గారి స్ఫూర్తి తీసుకుని దేశభక్తిని యువతలో పెంపొందిస్తూ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారో అవన్నీ విజయవంతం అవ్వాలని, మీరు మరింత మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని, అండ్ ఈరోజు ఫిబ్రవరి 14 ప్రేమ్ దివాస్ రోజు మిమ్మల్ని కలవడం, మీ గురించి చాలా విషయాలు తెలుసుకుని చాలామంది కూడా ఇన్స్పైర్ అయ్యారు అని అనుకుంటున్నాను, అయ్యే ఉంటారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదండి, ఇదే ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.